తే తం భుక్ స్వర్గలోకం విశాలం విస్తీర్ణం క్షీణే పుణ్యే మత్లోకం ఏమం విశంతి అవిశంతి అటువంటి వాళ్ళు ఎవరు అటువంటి వాళ్ళు ఇక ఇంకా భాష్యం మొదలైంది అటువంటి వాళ్ళు ఆ త్రైవిద్యులు ఎవరైతున్నారో వాళ్ళు అగ్నిహోత్రాది వైద్య కర్మలు చేసిన వాళ్ళు ఇది అండర్స్టుడ్ అలాంటి వాళ్ళు విశాలమై ప్రసరించి ఉన్న ఆ స్వర్గలోకాన్ని బాగా భోగించి పుణ్యము క్షీణించిపోగా ఈ మత్స్యలోకానికి ప్రవేశిస్తారు పయనించి మత్స్యలోకంలో ప్రవేశిస్తారు అని ఏవం యథోక్తేన ప్రకారేణ त्रैधर्म कवल वैदिक कर्म असन्ना चगत चगत गमनागमन कामा कामा काम 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 कामे कामका गता गतागतमेव నటు స్వాతంత్ర్యం క్వచిత్ లభంతే చెత్త వాళ్ళు విశాలమైన ఈ ప్రసరించి ఉన్న ఆ స్వర్గలోకాన్ని బాగా భోగించి పుణ్యం క్షీణించిపోగా ఈ మానవలోకమైన మత్స్యలోకంలో ప్రవేశిస్తారు ఈ విధంగా చెప్పినట్లు ధర్మాన్ని అంటే వైదిక ధర్మాన్ని కేవలం ఆ వైదిక కర్మని అంటే ఉపాసనతో సముచ్చయం లేని కర్మ మాటది ఉపాసన అంటే భగవంతుడు ఆరాధన కదా ఆ ఉపాసనతో సముచ్చయం లేని ఆ ఉసా ఉపాసన చెయ్యకుండా కేవల వైదిక కరమని అని అర్థం ఆ వైదిక కర్మని చేసి చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళైనా ఆ కామకాములు అటువంటి కోరికలు ఉన్న ఆ కర్మిష్ఠులు ఆ కోరికల్లే కోరుతూ ఉంటారు కావున వాళ్ళు కామకాములు వాళ్ళు గతాగతాన్ని అంటే స్వర్గానికి పోవడం గతం ఆగతం మళ్ళీ ఈ మానవ లోకానికి మళ్ళీ రావడం అని ఈ గతాగతములనే వాటినే పొందుతారు కానీ నటు స్వాతంత్ర్యం ఖచ్చిత లభంతే చెత్త ఎక్కడ కూడా వాళ్ళకి స్వాతంత్రం అనేది దొరకదు కదా అలా బండి చక్రం సంసార రాట్నం తిరుగుతున్నట్టుగా ఇక కింద నుంచి పైకి పోతారు నుంచి కిందకు వస్తుంటారు పై నుంచి పైకి పై నుంచి పోతుంటారు ఆ రాత్రి తిరిగి తిరుగుతూ ఉంటారు వాళ్ళకి స్వాతంత్రం అనేదే ఉండదు అందులో పుణ్యకర్మలు చేస్తే వద్దన్నా స్వర్గానికి పోవలసి ఉంటుంది పుణ్యకర్మలు చేస్తే వద్దన్నా స్వర్గానికి పోవలసి వస్తుంది పుణ్యం తీరితే ఇంకా కొంతకాలం అక్కడే ఉండాలని కోరిక ఉన్నా భూలోకానికి తోసేస్తారు ఒక్క క్షణం ఉండను ఎవరు స కామకర్మిష్ఠులకి ఎక్కడా స్వాతంత్రం లేదు పుణ్యం చేశాను కదా ఇంతకాలం ఉన్నారో ఒక్క రెండు రోజులు ఒక్క రెండు రోజులు మీ దగ్గర పడుకొని ఉన్నట్టు క్షణం లేదు తోచేస్తారు కదా భూలోకంలో ఎంత పుణ్యం కర్మ చేసినా ఆయుష్ పెరుగుతుంది అంటే అనుకోకూడదు తీరిన తర్వాత పైకి పోవాల్సిందే రాక పోక అనేది స్వాతంత్రం లేకుండా తిరగాల్సి ఉంటుంది స్వాతంత్రం లేదు ఈ విషయాన్ని ఉండక భాష్యం ఒకటి రెండు ఏడు బృధాన్మిక భాష్యం నాలుగు నాలుగు ఆరు చాందోగ్య భాష్యం ఏడు ఇరవై ఐదు రెండు చాందోగ్యం ఐదు పది ఐదు వీటిలో చెప్పబడింది అటువంటి స్వాతంత్రం లేని నిస్వతంత్రమైన జీవితం అయిపోతుంది ఇటువంటి విశాలమైన ఆ లోకాలయందు రకరకాలైన భోగాలను అనుభవించిన తరువాత వాళ్ళ పుణ్యం ఖర్చు అయిపోగా వెంటనే ఇదే మత్స్యలోకానికి వచ్చేస్తారు ఈ లోకల్లో ఉన్నవాళ్ళు మరణించే తీరాలి ఈ లోకల్లో ఉన్నవాళ్ళు ఎవడో అమరులు కారు మరణించే తీరాలి శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకల్లో ఈ పార్థివ శరీరాన్ని పొంది శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మకే వచ్చింది శరీరం నిలబడదు లౌకిక కర్మ చేత కలిగిన ఫలాలు మరణించడం చేత ఇది మత్స్యలోకం స్వర్గంలోకం లోకం దీనికి పోలిస్తే అమృతలోకం ఈ మత్స్యలోకానికి పోల్చి చూస్తే అది అమృతలోకం అమృతం నామ అమృతం 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 నామ అమృతం అది ఊరికే స్వర్గలోకం అమృతం పేరు ఈ లోకాన్ని పెట్టి దానికి అమృతం అమృతం లోకం అచ్చట ఉన్న దేవతలు అమరులు అమరులు అందుకే వేద విద్య ధర్మాన్ని అనుసరించే వాళ్ళు స్వర్గగతిని పొందుతారు అయితే ఈ స్వర్గలోకం కూడా పరమ పురుషార్థాన్ని పోల్చి చూస్తే అది మత్స్యమే అది మత్స్యమే కర్మ చేయడం వాటి ఫలము స్వర్గంలో అనుభవించడం పుణ్యం క్షీణించగా మరలా ఈ లోకానిలో జన్మించడం ఇలా రాట్నమునందు చుట్టినట్టు తిరుగుతున్న గతాగతారూపమైన రాకపోకలు కలిగిన ఈ స్వర్గ ఈ స్వర్గ గతిని వివేకులైన వాళ్ళు ఎవ్వరు కూడా కాంక్షించి ఉండరు సాధకులు ముముక్షువులు వాటిని కాంక్షించరు కామ్యకర్మలు చేసేవారి గతి ఈ రకంగానే ఉంటుంది ఆ కామ్యాలని ఆ కోరికలని కోరి కోరి కర్మలు చేసి చేసి ప్రతిఫలం కోరే వాళ్ళని గురించి పూర్వము అప్పుడే ఒకసారి రెండో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు శ్లోకంలో మనం చెప్పుకున్నాం అయితే అక్కడ చెప్పింది మళ్ళీ భగవంతుడు ఇక్కడ ఎందుకు చెప్పాడు చెప్పేశారు కదా ఈ పిష్ నూరిని పచ్చడిగా నూరిగా మళ్ళీ ఎందుకు చెప్పాడు అయితే ఇక్కడ కర్మయోగాన్ని ప్రసంగించే కామ్య కామ్యకర్మని నిందించాడు అక్కడ పొగిడాడు ఇక్కడ ఆ కర్మయోగాన్ని ప్రసంగించే కామ్య కామ్యకర్మని అక్కడ నిందించాడు సరే అక్కడ 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 నిందించాడు కర్మయోగం చెప్పాడు అక్కడ మూడాధ్యాయం కర్మయోగం చెప్పినప్పుడు నిష్కామకర్మ చేయాలి కానీ కామ్యకర్మ చేయకూడదని చెప్పాడు కామ్యకర్మ చేస్తే దానివల్ల ఏ వస్తుంది స్వర్గం వరకే ఫలితం కానీ నీకు మోక్షం రాదు అదే నిష్కామకర్మ చేస్తే దానివల్ల నీకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది గురువుల ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా అని చెప్పాడు అక్కడ ఇప్పుడు ఎందుకు చెప్పాడు మరి ఇప్పుడు దానినే అనువాదం చేసి పరమేశ్వరి భజనను పొగట్టడానికి చెప్పాడు ఇక్కడ పరమేశ్వరుడు యొక్క భజన గొప్పదిరా అందుకే హరే అని చెప్పారు కదా ఇక్కడ పరమేశ్వరుడి యొక్క భజన గొప్పది కామ్యకర్మ కంట అని చెప్పాడు ఏ పరమాత్ముని అనుగ్రహించేతనే ఆ కామ్యకర్మలకి ఫలం లభించవలసి ఉంటుందో ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ కామ్యకర్మకు కూడా ఫలం దొరుకుతుందో ఆ శర్వేష్ఠుడైన ఆ ప్రధానమైన పరమేశ్వరుడినే నమ్మి నిత్యానందం ఎందుకు పొందకూడదని అని అనుకోవాలి నువ్వు వాడినే నమ్ముకుంటా వాడేదో ఇస్తారు కదా మనం కోరుకుని వాడిని పూజించడం ఎందుకు పరమాత్మే నా తండ్రి పరమాత్మే నా బిడ్డ పరమాత్మే నా అనుకొని వాడినే మనం ఆశ్రయిస్తే మనకు కావలసింది ఏముంది ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని చూసుకొని మన హితానికే ఏ ఏ కాలానికి ఏ ఏంటి ఇవ్వాలో అది కదా నిజమైన పుత్రుడు బుద్ధిశలితో కూడుకున్న తండ్రికి ఎప్పుడు ఏం చేయాలో ఏ సేవలు చేయాలో ఏ రకంగా తెలుస్తుందో ఆ రకంగా నా కొడుకుగా నా తండ్రిగా అభిమించిన పరమాత్మ ఏ కాలానికి ఏమి ఇవ్వాలో దానినంతటి తన సంకల్పం మాత్రం చేతనే చేకూర్చునే సిద్ధుడై ఉన్న ఆ పరమాత్మ అతను ఉన్నప్పుడు మనం మనం అల్పబుద్ధి చేత నాకు ఈ అది కావాలి నాకు ఈ కర్మ చేత అది దొరకాలి అని మత్స్యమైన భోగాలు ఎందుకు లొంగిపోవాలి అనే విషయాన్ని తెలియచేయడానికి అటువంటి దయానిధి అయిన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభివచనం ఎలా ఉంటుందో ఇప్పుడు వినాలి ఎలా చెప్తాడు ఐదు వందల డెబ్బై ఏడో టాపిక్ ఏ పునః నిష్కామ సమ్యక్ దర్శన అయితే ఎవడు ఎలాంటి కోరికలు లేనటువంటి సమ్యక్ దర్శనం కలిగి ఉంటాడో ఎలాంటి కోరికలు లేనివాడు ఎవడైతే ఉంటాడో దయామయుడు కదా అది కూడా మనం చెప్తున్నాడు ఆ రహస్యాన్ని अनन्यासिंतयंतो माम ये जना पर्युपासते तेशाम निच्चाभियुक्तानाम योगक्षेमं वहाम्यहं अनन्याश्चिंतयंतो माम ये जनाह पर्युपासते యోగక్షేమం వహామ్యహం ఏ జనులు అనన్యులై చింతిస్తూ నన్ను ఉపాసిస్తూ ఉంటారో అలాంటి నిత్యాభియుక్తులు యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నాడు పరమాత్మ భరోసా ఇలాంటి భరోసా బైబిల్లో దొరకదు ఖురాల్లో దొరకదు ఇతర మతాల్లో ఏది సాక్షాత్తు భగవంతుడే చెప్పే భరోసా ఎక్కడ దొరకదు ఒక్క భగవద్గీతలు దొరుకుతుంది ఇక్కడ ఎలాంటి భరోసా ఇచ్చాడంటే అనన్య చింతులై ఎవడైతే నన్ను ఉపాసిస్తాడో అలాంటి వాడు నిత్యము అభియుక్తుడి యొక్క ఆ యోగక్షేమాలు వాడి యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తానని ఇక్కడ ఉపాస్యముగా ఉపదేశము చెయ్యబడింది ఇక్కడ ఉపాస్యముగా భగవంతుణ్ణి ఉపాసించే వాడిగా ఉపదేశించ చేయబడింది అలా ఉపదేశించబడిన కూడా అది నిరుపాధిక బ్రహ్మతత్వ రూపాన్ని ఉపాసించమన్నాడు అనన్యచింతన అన్యశ్చింతన అంటే ఉపాస్యము ఉపాసన చేసే ఉపా ఉపాసించబడే దైవము ఉపాసకుడు వేరు వేరు ఇది అన్యచింతన అనన్యాశ్చింత ఎంతో ఇక్కడ అన్యచింతన చెప్పలేదు ఆ ఉపాసించబడే దైవమే నా హృదయంలో ఉన్న పరమాత్మ అంత సమీపంగా నాకు పరమాత్మ అండగా ఉన్నాడు నాకు ఈ దేహంతో పనేముంది పరమాత్మతో పని ఈ దే దేహానికి రిలేషన్షిప్ ఉన్న భార్య బిడ్డలో పుత్రులు వీడితో పనేముంది నాకు సొంత దగ్గరగా ఉన్న పరమాత్మ అని అనన్య చింతనతో ఉపాసన చెప్పాడు ఇక్కడ అనన్యముతో ఉపాసించడం అంటే భావనాత్మక ధ్యానమని తాత్పర్యం కాదు ఇక్కడ లావుడు పరమాత్మ ఉన్నాడు అని ధ్యా భావనాత్మకమైన ధ్యానం కాదు ఇక్కడ అనుభవ జ్ఞానంతో పరమాత్మని ఒక్కసారి దర్శించాలి ఎవడో ఉపన్యాసంలో చెప్పాడు కాబట్టి నాలో పరమాత్మ ఉన్నాడు అని భావన కాదు అది ఒకసారి దర్శించాలి నీలో పరమాత్మ కాదురా పిచ్చివాడా అందరిలోనే పరమాత్మ ఉన్నాడు సకల ప్రాణుల్లోనే ఆ పరమాత్మ ఉన్నాడు నీలో దర్శిస్తే అందరిలోనే ఆ పరమాత్మ కనిపిస్తాడు నాలోనే ఉన్నాడంటే రాక్షసుడు అయిపోతాం అంతే కదా విరోచనుడు అయిపోతాం విరోచుడు అలాగే వెళ్ళిపోతాడు ఇందుడు అలాగే వెళ్ళాడు అందరిలోనే పరమాత్మను చేశాడు అందువల్ల ఇక్కడ అనుభవ జ్ఞానంతో అనన్యంగా అనన్యంగా ఆ తెలియబడిన పరమాత్మ యొక్క తాదాత్మ్య సంధానం చెయ్యాలి దాన్ని భగవంతుడు చెప్పాడు